శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే దోర్భిర్యుక్తా చతుర్భిస్ఫటికమణిమయీ అక్షమారాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చ పరేణ భాసా కుందేందు శంఖ స్ఫటిక మణినిభా భాసమానా సమానా సామే వాగ్దేవతే యన్నివసతు వదనే సర్వదా సుప్రసన్నా గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః నమశాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతృప్తాయ సుందరాయ నమో నమః శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం సుఖాసారికే పూర్ణవైరాగ్యజాచే వశిష్ఠా పరిజ్ఞానయోగేశ్వరాచే కవీ వాల్మీకాసారికా మాన్యైసా నమస్కార మాఝా సద్గురు రామదాస. మనం సమర్థుల వారి సన్నిధిలో మా భూత్ కాలస్య పర్యయ అంటారు, నువ్వు సమయాన్ని అతిక్రమించకూడదు అంటారు. అంటే రామాయణంలో ఇద్దరు ఉన్నారు, రాముడు యథార్థంగా రాజు, సుగ్రీవుడు ప్రతిబింబ చైతన్యమైన రాజు, వాడు రాజు కాడు. ఎందుకండి అని అంటే జయత్యతి బలో రామ లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవ రాఘవేణ అభిపాలిత అన్నాడు. అంటే రాముడు ఉంటే సుగ్రీవుడు జయిస్తాడు, లేకపోతే ఓడిపోతాడు. రాముడు ఉంటే సుగ్రీవుడు జయిస్తాడు, లేకపోతే ఓడిపోతాడు. కాబట్టి వాస్తవంగా ఆజ్ఞాపించటంలో గొప్పవాడు సుగ్రీవుడు. సుగ్రీవుడి ఆజ్ఞ అంటారు, నెలలాళ్ళ తర్వాత వస్తే మీ బుర్రలు తీసేస్తానన్నాడు, సీతాదేవిని చూసి రావాలన్నాడు. కానీ వాడు ఇండిపెండెంట్ కాడు, వాడు డిపెండెంట్, వాడు ఇండిపెండెంట్ కాడు. అలాగా మనం కాలానికి లోబడి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. నేను చెప్తూ ఉన్నటువంటిది అమృత బిందు ఉపనిషత్తు అవుతుందన్నటువంటి అవకాశం లేదు. ఇంతకీ ఏమిటవ్వాలి అంటే జ్ఞానం తెలియాలి. ఇంకా దీంట్లో నేను చెప్పవలసింది అక్షర పరబ్రహ్మం కోసం చెప్పాలి, పరావిద్య అపరావిద్య అనేటువంటిది చెప్పాలి. ఉపోద్ఘాతం చెప్పినప్పుడు చెప్పాను, పరావిద్య అంటే గురువు అభిగమనం, వైరాగ్య లక్షణం చ వైరాగ్యం ఉండాలి, గురువుగారి కాళ్ళు పట్టుకోవాలి, ఇంతే చదువు అని చెప్పాం. మీ ఇంకేం చదువు లేదన్నా, మీరందరూ గురువుల్ని ఆశ్రయించారు. ఏమండి మీకు అందరికీ బహుశా ఈ పాటికి ఆలస్యమైపోయింది భోజనం అన్న వైరాగ్యం వచ్చేసింది. ఎందుకంటే వైరాగ్యం ఎవరు అడగరు, అందుగురించి మీకు వైరాగ్యం వచ్చి ఉంటుంది. మీకు గురువులా ఒక గురువా ఇద్దరు గురువులా, ఇలా ఈ గురువుల్ని చూసి 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 మీరు ఆహా ఇక మేము ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండిపోవచ్చు అని నిర్ణయానికి వచ్చేసారు. అయితే విశ్వభారతి వాళ్ళు వారి యొక్క అనుగ్రహంతో మనం ఇక్కడ ఉన్నాం. చెప్పారు కదా, రాజా జగతి సుగ్రీవో రాఘవేణ అభిపాడుత, వాళ్ళు లేచిపోమంటే మనం లేచిపోవాలి. కాబట్టి మనం శ్రీరామచంద్రుని యొక్క కటాక్షంతో చెప్పుకోగలిగినంత చెప్పుకున్నాం. అక్షర పరబ్రహ్మ అనేటువంటిది, అలాగే అంతర్యామి పరబ్రహ్మ అనేటువంటిది, అలాగే జ్యోతిర్బ్రాహ్మణం అనేటువంటిది, ఇలాగ విభాగం చేసి ఉపనిషత్తుల్లో భగవంతుణ్ణి తెలుసుకుందికి చాలా రకాలైన మార్గాలు చూపించారు. అయితే ఆ మార్గాలు అన్నీ ఒకే రోజులోనో రెండు రోజుల్లోనో వారం రోజుల్లోనో సాధ్యం కాదు. గురువుని ఎలా సేవించాలి పొందాలి. నేను అధ్యయన భారత సభ్యుడినే, నేను అధ్యయన భారత్లో ఉన్నటువంటి వ్యక్తినే కాబట్టి నేను మీ అందరి చేత ఇబ్బంది పెట్టి
అమృతాన్ని తాగించడం కన్నా మీరు ప్రశాంతంగా అమృతం తాగేటట్టుగా చేయడమే మంచిది. ఎందుకంటే మీరు కోరుకుంటున్నది అమృతం, అమృతాన్ని కోరుకుంటూ ఉన్నటువంటి వాడికి దుఃఖం ఉండొచ్చునా? ఉండకూడదు కదా. అయితే ఏమండి, మాకేం దుఃఖం లేదు, డాక్టర్ గారు చెప్పారు ఆయనకి లేదు. ఎందుకు లేదండి అని అంటే ఆయన అమృతం తాగేశారు. అమృతం తాగేసినటువంటి వాళ్ళకి దుఃఖం ఎక్కడ ఉంటుంది? ఆయనకు ఉండదు. అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం ఆయన ఇందాక జనక రాజుగా నేను అన్నీ జయించానన్నారు. ఇంకా అన్నీ జయించేసినటువంటి వాడికి మనం భోజనం పెట్టినా పెట్టకపోయినా ఆయనకి ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు కిందనున్న వాళ్ళందరూ జనక మహారాజులు కారు కదా, వాళ్ళేమి యాజ్ఞవల్క మహర్షిలో లీనమైపోలేదు కదా, ఏమండి అయిపోయారా? అష్టావక్రుల్లో లీనమయ్యారా? బ్రహ్మర్షిలో లీనం కాలేదు. ఆయనైతే రాజర్షి బ్రహ్మర్షి అయిపోయారు. మేమందరం ఇంకా ఋషులం కూడా కాదు. అందువల్ల గ్రంథమభ్యస్య మేధావి, చెప్పండి బాబు, గ్రంథమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పర ఫలాలమివ ధాన్యార్థి చేజేద్ గ్రంథమశేషతః. ఇన్నాళ్ళు విన్నదంతా వదిలేయండి. ఇప్పుడు మీరు 3 రోజులు విన్నారు కదా, అది వదిలేయండి అంటున్నాడు. నేను కాదు, ఉపనిషత్తులో ఎవరైతే జ్ఞాన విజ్ఞానాలు కావాలి అనుకుంటారో తత్పర, తత్ అంటే పరమాత్మ, పరమాత్మ యందు ఎవరికైతే నిష్ట ఉంటుందో వాళ్ళు జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం, జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం. ఏమండి, విజ్ఞానము అంటే అన్యమైనటువంటి విషయములకు సంబంధించిన జ్ఞానం. అవిద్య, అవిద్య అంటే చదువుకోపోవటం కాదు, లౌకికమైనటువంటి కర్మకాండకి సంబంధించినటువంటి విద్య. ఆ విద్య చదువుకున్న వాళ్ళు ఈ బ్రహ్మజ్ఞానాన్ని గురించి చదువుకున్నటువంటిది అంతా కూడా మేధావి. ఎవరైతే వాళ్ళ యొక్క బుద్ధిలో లీనం చేసుకున్నారో ఈ గ్రంథాన్ని అంతటినీ కూడా బుర్రలోకి తెచ్చేసుకున్నారో. ఇందాకల్లా అష్టావక్ర మహర్షికి జనక మహారాజు గారు సమాధానం చెప్పేసినట్టుగా నాకు ఇంక నువ్వు చెప్పవలసింది లేదు, నేను ఎక్కడా కలియవలసింది లేదు, నాకంతా తెలిసిపోయింది. అంతా గ్రంథం అభ్యాస మొత్తం అంతా చదివేశాను, నాకంతా వచ్చింది. అయితే ఏం చెయ్యాలయ్యా అంటే, ఓ పని చేయవయ్యా, దీంట్లో పనికిరాని చెత్తంతా అవతల పారేసి పనికి వచ్చినటువంటి దాన్ని పట్టుకో వెళ్ళిపో అన్నారు. ఏమిటి పనికిరాని చెత్త అయ్యా అంటే, ధాన్యం కావాలనుకున్నటువంటి వాళ్ళు ధాన్యం పండిస్తే సరిపోదు, కోస్తే సరిపోదు, నూరిస్తే సరిపోదు, ఏమండి చేత పట్టుకొని గాలికి పట్టడం అని చేస్తారు. అంటే మనం సంపాదించినటువంటి మొత్తం విషయంలో వేస్ట్ మెటీరియల్ అంతా కూడా ఆ చేతలోంచి అవతల గాలికి దూరంగా ఓడిపోతుంది. గాలికి పట్టేస్తే ఏమిటి మిగులుతుంది? ధాన్యం మాత్రం మిగులుతాయి. ధాన్యార్థి, ధాన్యం కావాలి అనుకునేటువంటి వాడు ఓక అంతా వదిలేయాలి. ఇంకా అందు గురించే ఇప్పటికీ లోకంలో ఏమిట్రా ఈ ఓకదంపుడు ఉపన్యాసాలు అంటారు. ఓకదంపుడు ఉపన్యాసాలు అంటే ధాన్యాన్ని దంచితే బియ్యం వస్తాయి కానీ ఓకం దంచితే వస్తాయి సార్? ఎంతసేపు ఓకం దంచినా ఏమీ రాదు సార్, నథింగ్. మనం ఓకదంపుడు ఉపన్యాసాలు కాదు కాబట్టి జ్ఞాన విజ్ఞాన తత్పర, ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని పొందుతున్నారో, బ్రహ్మం కావాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఏదైతే అనావశ్యకమైనటువంటి విద్యా విషయమైనప్పటికీ కూడా విద్యా అవిద్య రెండూ కూడా అంధతామిశ్ర లోక కారణాలే అని ఈశావాస్యంలో చెప్పారు. అందువలన విద్య అవిద్య అంటే కర్మ జ్ఞా కర్మ జ్ఞాన సముచ్చయము ఈ రెండూ కాదు, ఒక్క జ్ఞానం కావాలి, ఒక్క జ్ఞానం. ఆ ఒక్క జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వాళ్ళు మేధావి, గ్రంథమభ్యస్య, ఫలాలమివ ధాన్యార్థి, ధాన్యం కోరుకున్నటువంటి వాడు ఓకే అవతల కుదిరేసినట్టుగా ఈ మిగతాదంతా కూడా చేజేద్ గ్రంథమశేషత, ఈ మొత్తం చదివిందంతా అవతల కుదిరిరా అన్నాడు. ఈ విషయం మీకు ఉపోద్ఘాతం నాడు కూడా చెప్పాను. నిజంగా బ్రహ్మజ్ఞానం కలిగితే చదువుకున్నదంతా నిష్ఫలం, బ్రహ్మజ్ఞానం కలగకపోతే అదే చదువుకున్నదంతా నిష్ఫలం. మీకు బ్రహ్మజ్ఞానం కలిగిపోయింది, మీకు అష్టావక్ర మహర్షి వచ్చాడు, వచ్చి అంతా మీరే అని చెప్పేశారు కాబట్టి ఇంక మీరే అంతా అయిపోయిన తర్వాత మరి మీరు ఇంకా ఏమిటి పట్టుకో వేలబడతారు చెప్పండి?
కాబట్టి ఈ ఓక అంతా వదిలేయండి, జ్ఞానాన్ని పట్టుకోండి, మీరు పరబ్రహ్మాన్ని చూడండి, గురువుల యందు భక్తి వైరాగ్యాన్ని సంపాదించండి. అమృత బిందోపనిషత్తు నుంచి మీరు పొందవలసింది ఏమిటంటే, వైరాగ్యం ఉంటేనే మీరు కోరుకున్నటువంటి, అంటే నిజంగా కోరకూడదు, నేచ్ఛయ కోరికతో కాదు, కానీ మనం పొంద ప్రత్యేకంగా తెలుసుకోవలసినటువంటి నేనే పరమాత్మని అనే జ్ఞానం కలగాలంటే గ్రంథం కాదు ముఖ్యం, గురుభక్తి, రెండోది వైరాగ్యము. గురుభక్తిని వైరాగ్యాన్ని సంపాదించుకోండి. సర్వభూతాధివాసం యత్ యద్భూతేషు చ వసత్యపి వసత్యపి సర్వానుగ్రాహకత్వేన తదస్మ్యహం వాసుదేవః తదస్మ్యహం వాసుదేవః నేను వాసుదేవుణ్ణి, నేను వాసుదేవుణ్ణి, నేను వాసుదేవుణ్ణి, అహం బ్రహ్మాస్మి అన్నారు కదండి. ఇక్కడ అమృతోపనిషత్తు ఏమిటంటున్నారంటే, అమృత బిందు ఉపనిషత్తు, నేనే వాసుదేవుణ్ణి. అంటే వాసుదేవుణ్ణి అంటే ఏమిటి, అందరి ఎందు నేనున్నాను, నా ఎందు అంతా ఉన్నది. అంటే సర్వభూతాత్మ భావం కలిగిపోతే మోక్షానికి వేరేగా మోక్షం అంటే ఏ ఊర్లోనో దొరకస్తారు, ఎక్కడా దొరకదు. మీరు ఎంత డబ్బు పెట్టుకున్నా దొరకదు, ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినా దొరకదు. మీకు గురుభక్తి ఉండాలి, వైరాగ్యం ఉండాలి, అప్పుడు మాత్రమే, గురుభక్తి వైరాగ్యము కలిగినప్పుడు మాత్రమే జ్ఞానము కలుగుతుంది. లేనప్పుడు ఇతరత్రా మనం చేసినటువంటి ప్రయత్నములు అన్నీ వ్యర్థములే. దీనికి ఒక్క ఉదాహరణ చెప్తాను. సమర్థుల వారికి కళ్యాణ మహారాజును ఒక శిష్యుడు ఉండేవాడు. ఎప్పుడు వంటసాయాలు చేస్తూ ఉండడం, నీళ్లు మోస్తూ ఉండడం, ఇలాంటి పనులన్నీ చేసేవాట. ఈ మిగతా వాళ్ళందరూ శిష్యులందరూ గురువుగారి దగ్గర కూర్చొని పుస్తకాలు చదువుతూ ఉండేవాట, చదువుతూ అంటూ ఉండేవాట. వాడు ఒళ్ళు పెంచేసుకోవడమే కానీ బాగా తినేసి ఆ విధవకు ఒక అక్షరం కూడా బర్రకక్కదని వాళ్ళట. ఈ మిగతా శిష్యులు వీళ్ళందరూ వెరీ ఇంటెలిజెంట్ శిష్యులు అన్నమాట. ఒకసారి సమర్థులు వారే వచ్చింది, ఏదో అడిగారు. శిష్యులు ఆలోచిస్తున్నారు, దాసబోధలో ఒక విషయాన్ని అడిగారు, ఆలోచిస్తున్నారు శిష్యులు. ఈ లోపల అలా కళ్యాణ్ ఓడిపోతున్నాడు. కళ్యాణ్, ఈ 12వ దశకంలో 18వ శ్లోకం ఏమిటి అన్నారట. వాడు టకీమని చెప్పాట. వాడు టకీమని చెప్తే, ఆహా అదా నేను మర్చిపోయానులే అనేసారట. ఈయన మర్చిపోయారా, దాసబాధ రాసిందే ఆయన, ఆయన మర్చిపోతారా. విడిపోయిన తర్వాత ఇవాళకి పాఠం పూర్తి చేసేద్దాం అన్నారట. అంటే వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఆయించి పుస్తకాలు వదలకుండా చదువుతూ శ్లోకం జ్ఞాపకం లేదు. వాడు నీళ్లు అందిస్తూ వంట సాయం చేస్తూ పనులు చేస్తూ వాడు దాసబోధలో అడిగిన శ్లోకం చెప్పాడు. ఏమండి అది? గురుభక్తి వల్ల వచ్చింది. గురుభక్తి కావాలి, వైరాగ్యం కావాలి, అవి రెండూ కలిగినప్పుడు సర్వభూతాధివాసం యత్, అన్ని భూతాల్లో మనం ఉంటాం, భూతేషు చ వసత్యపి, మనం సర్వభూతములు ఎందుకు ఉంటాం, సర్వభూతములు మన ఎందుంటాయి, సర్వానుగ్రాహకత్వేన. ఏదో నాకు వీడు ఇష్టుడండి, వీరి వల్ల నేను ఈ అవకాశం పొందానండి, ఈయన వల్ల నేను ఈ అవకాశం పొందానండి, ఈయన ఇచ్చేశారు కాదండి, సర్వానుగ్రాహకత్వం అంటే మొత్తాన్ని అంతటి జగత్తుని అంతటినీ కూడా అనుగ్రహించగలిగేటువంటి సమిష్టి జ్ఞానాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని వాసుదేవతత్వము అంటారు. మళ్ళీ అది కూడా వివరిస్తే గ్రంథం అశేషత వస్తుంది కాబట్టి వివరణల్లోకి వెళ్ళొద్దు. మీరు ఆ వాసుదేవతత్వంగా మారి మీరే సర్వభూతాల్లో ఉన్నారు, మీ ఎందే సర్వభూతాలు ఉన్నాయి, మీరే వాసుదేవులు. తదస్మ్యహం వాసుదేవః తదస్మ్యహం వాసుదేవః, ఆ వాసుదేవుణ్ణి నేనే, ఆ వాసుదేవుణ్ణి నేనే. ఓం శాంతి శాంతి శాంతి. మన అధ్యయన భారతిలో ఈరోజు అమృత బిందు ఉపనిషత్తు చెప్పుకోవాలి. వివరంగా చెప్పాలంటే శ్లోకాలు ఇంకా ఉన్నాయి. డాక్టర్ గారు చెప్పినట్టు నేను అధ్యయన భారత సభ్యుడిని, మీరందరూ సభ్యులు. నేను ఏ రోజైనా ఈ పాఠం చెప్పవచ్చును, ఏ రోజైనా మీరు ఇది వినొచ్చు. కాబట్టి అందరము కూడా గురుభక్తిని వైరాగ్యాన్ని సంపాదించుకో. ఈ అమృత బిందు ఉపనిషత్తులో అదే మనం తెలుసుకున్నామని భావించండి. స్వస్తి.